హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో మేమైతే కూర్గ్ రీచ్ అయిపోయాము. నైట్ బస్ ఎక్కాం కదా, మార్నింగ్ 4 o'clock కల్లా మేము కూర్గ్లో ఉన్నాము. బట్ 4 o'clockకి బయట ఫుల్ ఫాగ్ అండ్ చలి. చలికి మేము ఎలా అంటే ఉండలేకపోతున్నాం. అందుకు మేము కొంచెం వెళ్తురు వచ్చేంత వరకు ఆగదామని బస్ స్టాప్లోనే ఉండిపోయాం. ఎందుకంటే మేము ముందుగా హోటల్స్ ఏం బుక్ చేసుకోలేదు కదా, డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకుందామని. అండ్ ఇదైతే నేను మార్నింగ్ 6 o'clockకి మీకు చూపిద్దామని క్యాప్చర్ చేస్తున్న వీడియో. వీడియోలో అంత ఫాగ్ అంత క్యాప్చర్ అవ్వట్లేదు, బయట రియాలిటీలో మాత్రం ఆసమ్గా ఉంది. నేను చూపిస్తుంది ర్యాండమ్ ఏమో మొక్కలు చూపిస్తున్నా, ఏం వ్యూ పాయింట్ కూడా కాదు. తర్వాత నేనైతే 6కి మేము వచ్చేసామన్నమాట రూమ్కి. నేనైతే వచ్చి ఒక 2 hours నాప్ తీసా. ఈ లోపు నా ఫ్రెండ్స్ అందరు రెడీ అయిపోయారన్నమాట. ఆ చల్లగుండేదానికి ఆ క్లైమేట్కి నేను పడుకోపోయాను కూడా. వీళ్ళందరూ స్నానం చేసి రెడీ అయ్యారు. ఇంకా తర్వాత నేను రెడీ అవుతున్నా. సో రెడీ అయ్యి ఇది నా అవుట్ఫిట్ అన్నమాట. మేము ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకని నేను చెప్పాక జూడియోల డ్రెస్సెస్ తీసుకున్నాను. అందులో ఇది ఒక డ్రెస్. ట్రిప్ అనగానే నాకు వైటే ఫస్ట్ వస్తుంది, అదేంటో తెలియదు. లాస్ట్ టైం పాండిచేరికి వెళ్ళినప్పుడు కూడా వైట్ టాపే వేసుకున్నాను, ఇప్పుడు కూడా వైటే. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇది నేను పెట్టుకున్న హెయిర్ బ్యాండ్ వచ్చి లాస్ట్ టైం మీషోలో వచ్చి తీసుకున్నాం కదా, అది ఇప్పుడు పెట్టుకున్నాను. సో ఇదైతే నేను నా ఫ్రెండ్ ఉంటున్న రూమ్. మా రూమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాము. యాక్చువల్లీ మేము మార్నింగ్ వచ్చినప్పుడు రూమ్ మేము ముందుగా బుక్ చేసుకోలేదు కదా, బస్ స్టాప్లో ఉన్నప్పుడు అక్కడ ఆటో అతనే ఇలా హోమ్ స్టే ఉంది అని చెప్పి తీసుకొని వచ్చారన్నమాట. రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. చెప్తున్నా కదా రాగానే పడుకోపోయాను ఆ క్లైమేట్కి, ఆ రూమ్కి. ఆ రూమ్ అంత బాగుంది, మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో. ఇది నేను నా ఫ్రెండ్ ఉంటున్న రూమ్ అన్నమాట. మేము ఇది ఒక 1 day బుక్ చేసుకున్నాం. 3K లైక్ 2 BHK హాల్ కిచెన్ అంతా వస్తుంది. హోమ్ స్టే లాగా మనకి హోటల్లా కాకుండా హోమ్లో ఉన్నట్టు ఫీల్ ఉంటుంది. ఇది నేను నా ఫ్రెండ్ ఉంటున్న రూమ్. పక్క రూమ్లో వేరే 2 అమ్మాయిలు ఉంటున్నారు. ఇది వచ్చి హాల్ అన్నమాట. మనకి హాల్ ఇలా ఇచ్చారు, దివాన్ కడితే అంతా టీవీ కూడా ఉంది, మనం ఎంజాయ్ చేయొచ్చు నైట్ టైం కూడా చక్కగా. అలా అని చెప్పి తీసుకున్నాం కానీ మేము నైట్ టైం నేను పడుకోపోయా, నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారు. నేను కొంచెం అలాంటి క్లైమేట్ ఉంటే పడుకోపోతా కాబట్టి పడుకోపోయా. బట్ మాకు ఇలా రూమ్ మంచిగా అనిపించింది, ఫ్రీ స్పేస్ ఉంది. అండ్ అవతల వైపు వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఆ బాల్కనీ ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తే. ఆల్రెడీ నా ఫ్రెండ్ అక్కడ ఫొటోస్ అవి దిగుతుంది. ఇంకా ఆ తర్వాత అయితే రూమ్ ఇలాగా మేము ఇదంతా 3K అసలు చెప్పాలంటే ఇది 5K. అమ్మాయిల బార్గెనింగ్ స్కిల్స్ మామూలుగా ఉండవు కదా, మేము అలా 3K ఇవ్వండి అది ఇది అని మాట్లాడాం. బట్ 2 BHK మంచిగా వచ్చింది, ఒక 5-star హోటల్ టైప్లోని. మేము వేరే చూసాం, మాకు ఇది నచ్చి ఇంక ఇక్కడ ఉన్నామాట. మేము అంతా రెడీ అయిపోయాము. నెక్స్ట్ ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలని, అంటే కూర్గ్లో విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఫస్ట్ ఏ ప్లేస్ అలా ఆలోచిస్తున్నమాట. బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తా అన్నాను కదా. సో వ్యూ చూసారా, నాకు ఈ వ్యూ అంతా చూసేటప్పటికి 3K కాదు కదా 5K అయినా ఇందులోనే స్టే చేయాలి అని మేము ఇంకా మా అందరికీ వ్యూ ఆ ఇల్లు అంతా నచ్చి ఇంక తీసుకున్నాము. సీరియస్లీ ఇక్కడ వెదర్కే మనం ఉండిపోవచ్చు, ఫుల్ ఫాగ్, హోల్ డే అంతా ఫాగ్ ఉంది, వర్షం పడుతుంది చల్లగా. వీళ్ళందరూ బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కానీ నాకైతే వెళ్ళాలని కూడా అనిపించట్లేదు, రూమ్లోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే రూమ్ ఒక పక్క క్లైమేట్ ఫాగ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు ముందుగానే హోటల్స్ స్టే ఇవన్నీ బుక్ చేసుకోవాలి. బట్ మేమేంటంటే వెళ్ళి డైరెక్ట్గా చూసి మనకు నచ్చితే తీసుకుందామని వచ్చేసాము. బట్ మేము చూసిన ఫస్ట్ ఇల్లే మాకు నచ్చింది, మేము అనుకున్నట్టు ఉన్నది. ఇంకా మేమైతే ఇక్కడ ఉండిపోయాం. ఇది వచ్చి ఇంకోవైపు వ్యూ బాల్కనీ, ఇది ఇంకోవైపు వ్యూ అన్నమాట. నాకైతే ఇల్లు చాలా నచ్చింది, వ్యూ బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా ఫుల్ గార్డెన్ అంతా చెప్తున్నా కదా, ఫుల్ కాటేజ్ లాగా ఇచ్చారన్నమాట. కాటేజే ఇది అసలు. ఇంకా మాకు మిగతా హోటల్స్కి వెళ్ళాలని కూడా అనిపించలే. ఇలాంటి ఫీల్, ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఇప్పుడు మనం వేరే దానికి వెళ్తే ఇంకెవరైనా వచ్చేస్తారేమో అని మేము ఇక్కడే ఉండిపోయాము. అండ్ చూసారు కదా, మనం మామూలుగా హోటల్ సిటీలో ఎప్పుడైనా ఉండొచ్చు, ఇంకెక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలా కాటేజ్ టైప్ రాదు కదా అని చెప్పి ఇంక ఇక్కడే ఉన్నాము. మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఇది ఓన్లీ స్టేకే. మనకి డబ్బులు తీసుకొని స్టేకి ఉంటామన్నమాట. ఫుడ్ మనం బయట కొనుక్కోవాలి సపరేట్గా. ఎక్కడైనా ఇంతే, మనకు 1 BHK ఉంటుంది, 2 BHK ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్, వాళ్ళు ఇచ్చే రూమ్ బట్టి అమౌంట్ కూడా వేరియేషన్ ఉంటుంది. మేము ఇలాంటిది తీసుకున్నాము. బట్ మనకి ఇక్కడ 1500కి ఉంటుంది, 1800కి ఉంటుంది, ఇంకా తక్కువకి ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఎక్కువ చెప్తారు, మనం బార్గెన్ చేయాలి. తర్వాత ఇక్కడ రెంట్ బైక్స్ కూడా ఉన్నాయి. సో మా గ్యాంగ్లో ఎవరికి ఒక్కరికి కూడా స్కూటీ రాదు. సో అందుకు లేకపోతే మేము కూడా బైక్ తీసుకొని ఎంజాయ్ చేద్దాం. ఇదంతా ఫుల్ హిల్ స్టేషన్ కదా, మనం స్కూటీ తీస్తే మనం స్కూటీతో పాటు వెనక్కి వచ్చేస్తాం. మా టాలెంట్ కోసం మాకు తెలుసు, అందుకే మేము ఎవరైనా తీసుకోలేదు. ఇది మార్నింగ్ 7:38 ఆ టైంకి. ఇంకా క్యామ్లో కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ ప్లేస్ చాలా బాగుంది. ఎంత చలి ఉందంటే ఇంకా స్వెటర్లు వేసుకొని వెళ్ళాం మేము.
ఆ తర్వాత టిఫిన్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేనైతే ఇడ్లీ కర్ణాటకలో ఫస్ట్ టైం మన ఆంధ్ర ఇడ్లీ తిన్నాను. ఇక్కడ కర్ణాటక మళ్ళీ రవ్వేసి చేరు, సమ్ మామూలుగా పిండేసి చేస్తారు. ఫస్ట్ టైం నాకు రవ్వ ఉన్న ఇడ్లీ నచ్చింది, టిఫిన్ చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత టీ తాగం కానీ మాకు టీ అంత అనిపించలేదు. ఇంకా చలికి మంకీ క్యాప్స్ తీసుకుంటున్నారు మాట నా ఫ్రెండ్స్, నేనైతే లేదు. నేను ఈ ఫ్రాక్ వేసుకున్నందుకు నేను ఎలాగే ఉంటాను, చలేసిన పర్లేదు, నేను ఉండిపోయా. బట్ వాళ్ళు జీన్స్ వేసారు కాబట్టి వాళ్ళు ఇంకా మంకీ క్యాప్ ఇవన్నీ తీసుకున్నారు. ఎందుకంటే కంప్లీట్లీ ఫాగ్ మాట, అండ్ దట్టు అంతా హిల్ స్టేషన్. మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము లైక్ హోల్ డేకి మాట. ఫస్ట్ డే ఇన్ని ప్లేసెస్ చూపిస్తాం, ఇంత అమౌంట్ అని 1000 రూపీస్ తీసుకున్నారు. ఇది చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే మేము ఒక వాటర్ఫాల్కి వెళ్తున్నాం ప్రెజెంట్. సో ఆ వాటర్ఫాల్కి మనల్ని తీసుకెళ్ళి పికప్ డ్రాపే 400 అడిగారు. ఇతను ఎలా చెప్పాడంటే 6 ప్లేసెస్కి 1000 రూపీస్ ఇవ్వండి, హోల్ డేలో మీకు వన్ డే ట్రిప్ లాగా మొత్తం ట్రిప్లో 1000 రూపీస్కి 6 ప్లేసెస్ చూపించేస్తామన్నారు. మాకు కంప్లీట్లీ వర్త్ అనిపించింది, చాలా బాగా తీసుకెళ్లారు అతను. అక్కడ హిల్ స్టేషన్లో ఆటో అప్ డౌన్ వెళ్తుంది, మాకు భయం వేసింది ఎలా డ్రైవ్ చేస్తున్నారని. అండ్ నాకు మెయిన్లీ వచ్చిన ప్లేస్కి మేమైతే రీచ్ అయిపోయాం. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇది వచ్చి గ్లాస్ బ్రిడ్జ్, ఇది ప్రెజెంట్ స్టాప్ చేస్తారంట. ఇది స్టాప్ చేసి ఒక 2 మంత్స్, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, గ్లాస్ బ్రిడ్జ్ అనేది స్కిడ్ అవుతుందంట. సో అందుకు స్టాప్ చేస్తారు. నేను యాక్చువల్లీ మెయిన్గా వచ్చింది గ్లాస్ బ్రిడ్జ్ కోసమే. అండ్ ఈ ఫ్రాక్ వైట్ కలర్ ఫ్రాక్ గ్లాస్ బ్రిడ్జ్ మీద బాగుంటుంది వ్యూ లుక్ అంతా అని చెప్పి వైట్ ఫ్రాక్ తీసుకున్నా. బట్ నా లక్ ఎలా ఉందంటే అది స్టాప్లో ఉంది, లైక్ గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రెజెంట్ స్టాప్ చేస్తారు 2 మంత్స్ నుంచి. ఇంకా నెక్స్ట్ 2-3 మంత్స్ కూడా స్టాపే అది, ఎందుకంటే వర్షాలన్నీ తగ్గి అంతా అయితే అప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారంట. అండ్ ఇంకో స్పాట్కి వెళ్దామని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము. చెప్పా కదా చాలామంది వర్షం అని వద్దన్నారని, ఎందుకంటే ఇది హిల్ స్టేషన్ స్కిడ్ అవుతుంది మొత్తం. సో అందుకు మేము వెళ్ళాక అర్థమైంది ఎందుకు అందరూ వద్దు వద్దు అని అన్నారని. తర్వాత ఇంకా వచ్చి నెక్స్ట్ స్పాట్ మాట ఇది జిప్ లైన్. సో ఇక్కడ చూసారు కదా ఈ మౌంటైన్స్లో మనం అవతల వైపు వెళ్తామన్నమాట. సో ఇది నేనైతే ఫస్ట్ టైం చూడడము ఇలాంటిది, బట్ నేనైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ నా ఫ్రెండ్స్ అన్నాం కదా వాళ్ళందరూ వెళ్ళారు, సో వాళ్ళు చూపిస్తాను. బట్ సీరియస్లీ ఇది కొన్ని 100 కిలోమీటర్ లోతు ఉంటుంది, పడ్డామంటే అంతే. ఇంకా అది ఒక ఫారెస్ట్ మధ్యలో వెళ్తాం, బట్ ఇట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. నేను మిస్ అయ్యాను, ఫ్రాక్ వేసుకున్నా కదా సో అంత కంఫర్ట్ ఉండదు అని చెప్పి నేను ఆగిపోయా. ఇన్ కేస్ నేను జీన్స్ వేసుకొని ఉంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని, బట్ అది లైక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ రాదు. ఒక పక్క ఫస్ట్ భయపడ్డాము నేను నా ఫ్రెండ్ మొత్తం 4 కదా, 4 ఇద్దరు అమ్మాయిలు అయితే ఎక్కారు. నేను ఇంకొక అమ్మాయి ఇలా ఎంత డేరింగ్ ఇలా వెళ్ళిపోతున్నారు, ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని మేము వాళ్ళ కోసం ఆలోచిస్తున్నమాట. ఇంక నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అన్నమాట. ఈ అమ్మాయి ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యింది, సో తను ఫస్ట్ వెళ్ళింది అన్నమాట. సో మిగతా వాళ్ళకి ఐడియా వస్తుందని, ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి ఇప్పటికి వచ్చి స్టార్ట్ చేయలే, ఫస్ట్ తినే స్టార్ట్ చేసింది. ఇది చూడడం కొంచెం భయంగా అనిపిస్తుంది కానీ కంప్లీట్లీ సేఫ్ అన్నమాట, ఎందుకంటే నేను చూసా కదా నా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిన వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకొక అమ్మాయి ఫస్ట్ టైం, తను కూడా ఒక కైండ్ ఆఫ్ బాగుంది ఎక్స్పీరియన్స్, ఇలాంటిది లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనేటప్పటికి. బట్ నేను ఏంటంటే నేను జీన్ వేసుకున్నట్టే డెఫినెట్లీ ట్రై చేద్దాను. ఇంకా సరేలే, ఇంకా చాలా ప్లేసెస్లో ఇలాంటివి ఉంటాయి కదా జిప్ లైన్, లైక్ వైనాడ్ ఆర్ మున్నార్ ఇలాంటిలో ఉంటాయి కదా, ఇప్పటికి వచ్చి నేను వాటికి కూడా వెళ్ళే, ఇన్ కేసు ఎప్పుడైనా వెళ్తే అప్పుడు ట్రై చేద్దామని ఇంకా నేను ఈసారికి ఆగిపోయాను. బట్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలేదే అనిపించింది. ఆ తర్వాత మేము అబ్బీ ఫాల్స్కి వచ్చామన్నమాట, మా 3rd spot. ఇది సీరియస్లీ ఒక ఆసమ్, మనం మనల్ని మనం మర్చిపోయే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇదే, ఎందుకంటే ఇది ఫుల్ గ్రీనరీ. నేను ఏదైనా క్లిప్పింగ్లోని వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓన్లీ క్లిప్పింగ్ పెడతాను, ఆ ఇన్సెక్ట్స్ ఆ బర్డ్స్ సౌండ్ నేచర్ అంటే ఇది కదా అనిపిస్తుంది. మనల్ని మనమే మర్చిపోతాము, ఎందుకంటే అన్ని చెట్లు మధ్యలో మనం వెళ్తాం అండ్ వాటర్ఫాల్స్ ఉంటుంది. అంటే నేచర్ సౌండ్ అంతా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, కాఫీ ప్లాంట్ అంట, ఏమేమో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ వెళ్ళే వాళ్ళు చూసి ఆగి మరీ ఈ ప్లాంట్ ఇది ఆ ప్లాంట్ అది అని మాట్లాడుకుంటే నేను కూడా ఆహా ఏ ప్లాంట్ ఏంటి అని చూస్తున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇది మనం వాటర్ఫాల్స్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ దిగి వెళ్ళడమే. ఇది వాటర్ఫాల్కి వెళ్ళే రూట్, బట్ ఈ రూట్ ఎలా ఉందంటే ఒక హిల్కి మనకు ఒక వే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే అలా వెళ్తే మనకు వాటర్ఫాల్ కనిపిస్తుంది. సో ఇది హిల్ కూడా చాలా సేఫ్గానే ఉంది, స్టెప్స్ అన్ని ఉన్నాయి, సో నీట్గా వెళ్ళి రావచ్చు. అండ్ హిల్ కాబట్టి ఫుల్ అంతా ట్రీస్తో ఉంటుంది, అలా ట్రీస్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వాటర్ ఫాల్ వస్తే హైలైట్గా ఉంటుంది కదా. ఇక్కడ నేను ట్రీస్ ఇక్కడ వచ్చే సౌండ్స్ నేచర్ అంతా చూపిస్తా వినండి.
బాయ్ లావణ్య. ఫస్ట్లీ వర్షం కదా, అందరూ తిట్టారు మమ్మల్ని. వర్షం టైంలో హిల్ స్టేషన్ రిస్క్ అని, అండ్ దట్టు వాటర్ఫాల్స్. కూర్గ్ అంటేనే వాటర్, ఇక్కడ అంతా వాటర్ రిలేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. సో వాటర్ఫాల్స్లో ఇప్పుడు ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి చాలా జరుగుతున్నాయి కదా. సనూత అయితే వాటర్ఫాల్స్ మాత్రం వెళ్ళక దేనికైనా వెళ్ళు కానీ అన్నది. బట్ సనూతకు తర్వాత తెలిసింది ట్రిప్ నుంచి వచ్చాక మేము వెళ్ళిందే వాటర్ఫాల్స్ కోసమని, ఎందుకంటే వెళ్ళిన ప్లేస్ చూడకపోతే ఎలాగే. అండ్ దట్టు ఈ వాటర్ఫాల్స్ కంప్లీట్లీ సేఫ్, ఏం రిస్క్ ఏం లేదు. ఎందుకంటే ఇది మనం ఇటువైపు మౌంటైన్ కొంటాం, వాటర్ఫాల్ పక్క నుంచి వెళ్తుంది. సో అండ్ ఇది మనకి సేఫ్గానే ఉంది, భయపడడానికి ఏమీ లేదు. సో వెళ్ళే దారిలోనే ఇంకా అందరూ ఫోటోషూట్లు అన్నమాట, అందరూ ఫొటోస్ దిగారు. ఎందుకంటే గ్రీనరీ మెయిన్లీ, ఆ ప్లేస్, ఆ సౌండ్ నిజంగా మర్చిపోతాం. మనమైతే కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది వాటర్ఫాల్ చూడడానికి. అండ్ ఫైనలీ నేనైతే అసలైన వ్యూ పాయింట్కి వచ్చేసాను. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, అసలు ఫొటోస్ ఇట్లా దిగడానికి అవుతుందా అనుకున్నాను. బట్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అండ్ వర్షం కాబట్టి ఫ్లో చాలా ఎక్కువ ఉంది. నార్మల్ డేస్లో ఎంత ఫ్లో ఉండదు, ఆ ఫ్లో అంత ఎక్కువ ఉంది కాబట్టి నేను అంతలా ఎంజాయ్ చేశానని చెప్పచ్చు. ఇలా ఇంకా చాలా నడాలి నేను స్టెప్స్, అప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్కి వస్తానమాట. అండ్ చెప్పాను కదా ఇది సేఫ్ అని, ఎందుకంటే చూసారా వాటర్ఫాల్ ఒక సైడ్ నుంచి వెళ్తుంది. అండ్ మన ఇక్కడ ఒక బ్రిడ్జ్ టైప్లో ఉంది, సో దీనిమే ఉంటున్నాము. సో నాకైతే ఇది కంప్లీట్లీ సేఫ్ అనిపించింది. అండ్ ఇది చూసారా ఇంకోవైపు ఇంకో బ్రిడ్జ్ ఉంది, అది ఇప్పుడు సరిగ్గా ప్రాపర్గా లేదు. ప్రాపర్గా ఉండుంటే ఆ బ్రిడ్జ్ దాటుకొని అవతల వైపు వెళ్ళచ్చు. ఇది కూడా మేము వచ్చేటప్పటికి సరిగ్గా బ్రిడ్జ్ లేదే అనిపించింది. బట్ వ్యూ ఆసమ్ అని చెప్పచ్చు. ఒక పక్క వాటర్ఫాల్స్లో ఉన్న వాటర్ తిరిగి మన మొఖాల మీదకే వస్తున్నాయి, చూసారు కదా. అండ్ ఇంకో పక్క వర్షం పడుతుంది. నేను ఈ వీడియోస్ తీసేటప్పుడు అంతా వర్షమే, జల్లు టైప్, పెద్ద వర్షం అయితే కాదు, జల్లులాగా మొత్తం అక్కడ ఉన్న అందరం తడుస్తూనే ఇంకా వీడియోస్ తీస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ కూర్గ్ అంటేనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం పడుతూనే ఉంటుంది. ఆ వర్షం వల్ల ఇంకా ఆ కూర్గ్ బాగుంటుందని చెప్పచ్చు. ఫొటోస్ దిగాలన్నా వీడియోస్ దిగాలన్నా అందరూ ఉంటారు, మనకు ప్లేస్ ఉండదు. బట్ అలా తీసుకోవడమే. ఇంకా సడన్గా పెద్ద వర్షం పడింది. ఇంకా మేమైతే అక్కడ ఒక చిన్న టెంట్ టైప్ ఉంది అన్నమాట, ఇలా వర్షం వస్తే అక్కడికి వెళ్ళాము. ఆ టెంట్లో ఇంకా దగ్గర నుంచి వాటర్ఫాల్స్ చూసాము. ఇంకా వర్షం ఆగిన తర్వాత రిటర్న్ స్టార్ట్ చేసాము. ఈ వర్షంలో తడిసి తడిసి నా హెయిర్ వేవీగా అయిపోయింది కంప్లీట్లీ. బట్ ఓకే, ఫ్రాక్ మీద ఎలా ఉన్నా బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి రెయిన్ కోట్స్ ఉంటాయి, మనం తీసుకోవచ్చు. బట్ నేను కావాలనే తడిచాను. ఇలాంటి వ్యూ వర్షం మళ్ళీ రాదు. ఇంకా వర్షం చూసి మనం రెయిన్ కోట్స్ ఇవన్నీ వేసుకుంటే ఎందుకని. బట్ కూర్గ్ మాత్రం డెఫినెట్లీ అందరూ రావాల్సిన ప్లేస్, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఏమీ ఉండదు, కంప్లీట్లీ గ్రీనరీ. అండ్ ఆ వ్యూ, ప్రతి వ్యూ పాయింట్ మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. అబ్బాయి ఏముంది, సీరియస్లీ నేను ఈ 2 డేస్ అందరినీ అన్నిటినీ మర్చిపోయాను. లైక్ ఆఫీస్ ఫ్యామిలీ అంతనా, ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలాగా నేను అంత ఎంజాయ్ చేశాను కూర్గ్. మేము వెళ్ళిన అందరిలో మిగతా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు నాకు తెలియదు, కానీ ఆ క్లైమేట్, ఆ వ్యూ, ఆ నేచర్, ఆ ఫాగ్, మొత్తం డే అంతా ఫాగ్ ఉంది. అది నాకు ఇంకొక షాకింగ్గా అనిపించింది. ఫాగ్ మేబీ మార్నింగ్ నైట్ ఉంటుందిలే, ఆఫ్టర్నూన్ టైంలో ఉండదని నేను అనుకున్నా. బట్ ఆఫ్టర్నూన్ కూడా ఫాగ్ ఉంది. మేము అలా వర్షం పడుతూనే ఉంటుంది, మేము తడుస్తూనే ఉన్నాం. మధ్యలో ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన గ్యాప్లో వీడియోస్ ఇలా తీసుకుంటున్నాము. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డే అంతా వర్షంలో నేను ఎప్పుడూ తడలే, ఫస్ట్ టైం ఈ కూర్గ్లో తడిచాను. ఆ కూర్గ్లో అలా వర్షం పడుతున్నప్పుడు రిస్క్ అంటారు, కానీ అప్పుడే ఆ నేచర్ని మనం బాగా ఎంజాయ్ చేయగలమని నాకు అనిపించింది. వర్షం లేకపోయి ఉండుంటే ఆ ఫాగ్ అవ్వచ్చు, ఆ క్లైమేట్ అవ్వచ్చు, ఆ గ్రీనరీ అంత బాగా కనిపించకపోవచ్చేమో. అండ్ మీకు వెనకాతలు ఉన్న వ్యూ క్యాప్చర్ చేయడానికి నేను చాలా కష్టాలు పడుతున్నాను, ఎందుకంటే వ్యూ ఎంత బాగుందంటే మనం ఒక ఇది మనం ఇప్పుడు వరకు ఉన్నది రాజా ఫోర్ట్ అన్నమాట. ఇక్కడ ఫోర్ట్ ఇందాకంతా చూపించే కదా, ఇవతల సిటీ వ్యూ. మేము డైరెక్ట్గా చూస్తే ఎంత బాగా అనిపించిందో, క్యామ్లో అంత క్యాప్చర్ అవ్వలేదు. డిఫరెన్స్ ఉంటుంది కదా కెమెరాకి, ఐకి. సో అదే ఏమో, మేము డైరెక్ట్గా చూసి చాలా హ్యాపీ అయిపోయి అబ్బా వ్యూ ఎంత బాగుందని మాలో మేము మాట్లాడుకుంటాం కదా. బట్ క్యామ్లో అంత క్యాప్చర్ అవ్వలే. ఏదైనా డైరెక్ట్గా చూసి ఎక్స్పీరియన్స్ అయ్యేది వేరు, ఇలా వీడియోలో చూసేది వేరు కదా. ఆ డిఫరెన్స్ నాకు తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అర్థమైంది. ఎందుకంటే వీడియోలో బాగలేదని నేను, బట్ ఎంతైనా డైరెక్ట్గా చూసేది అది వేరు. ఇంకా మేము అక్కడ అలా ఫొటోస్ దిగుతూ, ఇంకా అమ్మాయిలు వెళ్ళామంటే ఫొటోస్ వీడియోస్ మస్ట్ అండ్ షూట్ కదా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీడియోస్ అవి దిగుతూ మేము ఎంజాయ్ చేస్తున్నాం. వెళ్ళిన ప్రతి స్పాట్లోని ఫొటోస్ వీడియోసే కాకుండా క్లైమేట్ చెప్తున్నా కదా. ఇంకా ఎక్కడికక్కడ మేము ఏమోట్ తినుకుంటూ మా అమ్మాయిలు ఉన్నామంటే ఇంకా ఫన్ జోక్స్ ఇవి కూడా ఉంటాయి కదా ఇన్ బిట్వీన్. అలా ఒకళ్ళనొకళ్ళు కమ్మేసుకుంటూ ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ చాలు ఈ ఏరియా, ఇంకా మిగతా ఏరియా ఏమైనా చూద్దామని చెప్పి మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం.
వెళ్ళేటప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు మాకు చెప్పకుండా వేరే రూట్ నుంచి మొత్తం పార్క్ అంతా రౌండ్ వేసుకొని వచ్చారు. అలా ఫన్ ఫన్ మొత్తం ఫన్ అన్నమాట. అండ్ నా ఫ్రెండ్స్ని చూపించట్లే, ఎందుకంటే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఉండదు కదా అందరికీ క్యామ్ ముందు రావడానికి. అండ్ ఇది వచ్చి ఇంకొక నెక్స్ట్ వ్యూ పాయింట్ అన్నమాట, లైక్ కైండ్ ఆఫ్ కూర్గ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనం మంచిగా ఫొటోస్ వీడియోస్ అవి దిగచ్చు. సో ఒక్కొక్కలం ఒక్కొక్కలా దిగుతున్నాము. ఇంకా చెప్పాక మేము ఆటోలో వచ్చామని అతనే ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళి ఇక్కడ ఇది ఉంటుంది అక్కడ అది ఉంటుంది చూసి రండి అని పంపించేవారు. ఇక ఈ వీడియోలో ఇక్కడతో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలోనే ఇంకా నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఇంకా మిగతావన్నీ మీకు చూపిస్తాను అనమాట. ఇప్పటికే వీడియోలు ఎంత అయింది కాబట్టి ఈ ప్లేసెస్ ఈ వీడియోతో ఎండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. క్యాచ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.